चित्रं बापूजी आदर्शानिकि प्रतिरूपं वस्त्र प्रियुल्नि आलोचिंपजेस्तुन्न अहिंसा सेल्स् सत्यं अहिंस इवे स्वातंत्र साधनलो बापूजी उपयोगिंचिन आयुधालु आयन स्फूर्तितो एंदरो गांधेय मार्गंलो पयनिंचारु पट्टु पुरुगुल्नि चंपकुंडाने वाटि नुंचि पट्टु तीसे विधानानिकि श्रीकारं चुट्टि आयनकु निजमैन निवाळुलु अर्पिस्तुन्नारु अहिंसा सिल्क् रूपकर्तलु ఏ శుభకార్యానికి హాజరవ్వాలన్నా మహిళలు మక్కువతో ధరించేది పట్టు చీరలే ఆధునిక వస్త్రాలు ఎన్ని వచ్చినా అందం సాంప్రదాయం హుందాతనం కలగలిసిన పట్టు స్థానం మాత్రం చెక్కుచెదరలేదు మగుగుల మనసు దోచే ఈ కళ్ళు చెదిరే అందాల వలువలు తయారు కావాలంటే వేల పట్టు పురుగులు బలి కావాల్సిందే అపురూపమైన ఈ వస్త్రాలకు ఊపిరి పోసే క్రమంలో ఎన్నో పురుగులు సలసల కాగే నీళ్ళలో ప్రాణాలు వదలాల్సిందే వస్త్రాల రాజసం అద్భుతమే అందుకోసం ఇంతటి హింస తప్పదా చేనేత సొసైటీలో టెక్నికల్ అధికారిగా పనిచేస్తున్న కుసుమ రాజయ్యకు వచ్చిన ఈ ఆలోచనే అహింసా శిల్పుకు ప్రాణం పోసింది సంప్రదాయ నేత కుటుంబానికి చెందిన ఆయన పురుగుల్ని చంపకుండా వాటి నుంచి పట్టు ఎలా తీయాలనే అంశంపై పరిశోధన చేశారు 1992 లోనే తొలిసారి అహింసా చీరను రూపొందించారు ఇందుకోసం పురుగులు గూడు నుంచి బయటకు వచ్చేదాకా ఆగాలి అలా చేస్తే పట్టు ఉత్పత్తి చాలా తక్కువగా వస్తుంది వాణిజ్యపరంగా ఈ ప్రక్రియను ఓ దారికి తేవడానికి రాజయ్య 10 సంవత్సరాలకు పైగానే శ్రమించారు పట్టుపురుగు సేఫ్ గా బయటికి వెళ్లిపోయి తన జీవితకాలం పూర్తిగా జీవించి పీస్ఫుల్ గా చనిపోయిన తర్వాత ఆ యొక్క పట్టు తయారు చేయడంలో మనకు దాదాపు 85% వేస్టేజ్ అవుతుంది అంటే దాదాపు 15-16% మనకు దారం వస్తుంది ఆ దారంలోకి వెళ్లి మనం తీసి తయారు చేసిన వస్త్రం కొంచెం కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే మామూలు వస్త్రానికి దీనికి ఆల్మోస్ట్ మనకు 1.5 times రేట్ గాని డబుల్ రేట్ గాని ఉంటుందన్నమాట రాజయ్య ప్రస్తుతం నల్గొండ మహబూబ్ నగర్ తూర్పు గోదావరి జిల్లాలో యూనిట్లు ఏర్పాటు చేసి అహింసా సిల్క్స్ ఉత్పత్తి చేస్తున్నారు ఈ వస్త్రాల ఖరీదు ఎక్కువ వీటి ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న వారు అహింసను ఇష్టపడే వారే ఖర్చుకు వెనుకాడకుండా వీటిని కొంటున్నారు క్రమంగా వారి సంఖ్య పెరుగుతుందంటున్నారు అహింసా సిల్క్ ప్రదర్శన నిర్వాహకులు For people who enjoy it, I enjoy it. I'm wearing one right now to find alternatives so that we create less suffering. That people should understand what it means to kill silkworm for our own good. వేల పురుగులు బలి కావడం ద్వారా తయారయ్యే వలువల్ని కాదని ఖర్చుకు వెనుకాడకుండా అహింసా వస్త్రాలు ధరించడం తమకెంతో గర్వకారణమంటున్నారు గాంధీయవాదులు వెల్కమ్ టు స్పాట్లైట్ పట్టు వస్త్రాలను తయారు చేయాలంటే పట్టు పురుగులను చంపేయాలి ఒక్క చీర తయారీకి కొన్ని వేల పురుగులు బలి కావాలి అయితే పురుగుకు ఎలాంటి హాని కలగకుండా పట్టును తీస్తే సరిగా ఇదే ఆలోచన కొన్నేళ్ల క్రితం కుసుమ రాజయ్యకు వచ్చింది వచ్చితే తడువు చేసి మరీ చూపించాడు అహింసా సిల్క్స్ పేరిట పేటెంట్ కూడా పొందాడు ఇప్పుడు అహింసా సిల్క్ దేశ విదేశాల్లో డిమాండ్ పెరుగుతోంది అహింసా సిద్ధాంతంతో స్వాతంత్ర పోరు నడిపిన గాంధీ జయంతి సందర్భంగా అహింసా సిల్క్ పై స్పెషల్ రిపోర్ట్ అహింస పేరు వింటేనే మనకు మొదట గుర్తొచ్చేది మహాత్మా గాంధీ ఆయన తర్వాత మన కుసుమ రాజయ్య గుర్తుకు వస్తాడు ఈయనెవరు గాంధీ తర్వాత ఈయనెందుకు గుర్తుకు వస్తాడంటారా
ఆయనే అహింసా సిల్క్ను కనిపెట్టాడు. మరి ఆప్కోలో టెక్నికల్ ఆఫీసర్గా పనిచేసే కుసుమరాజయ్య పురుగును చంపకుండా పట్టును తీసే టెక్నిక్ను కనుగొన్నాడు. ఒక్క పురుగు నుంచి 500 మీటర్ల పట్టు దారం లభిస్తోంది. ఒక చీర తయారు చేయాలంటే కనీసం 1/2 కిలో పట్టు అవసరమవుతుంది. అంత పట్టు కావాలంటే కనీసం 40,000 పురుగులు చంపాలి. ఇంత పెద్ద ఎత్తున జీవహింస మరే ఉత్పత్తిలోనూ జరగదు. పట్టుపురుగు సెర్సిన్ ఫైబ్రైన్ అనే రెండు రకాల ద్రవాలు స్రవిస్తుంది. సెర్సిన్ గమ్మలంటి పదార్థమైతే ఫైబ్రైన్ అనేది ఫిల్మెంట్. ఈ రెండు ఒకదానితో ఒకటి కలిసిపోయి పురుగు చుట్టూ గూడులా తయారవుతాయి. దీనే హైబ్రేషన్ పీరియడ్ అంటారు. గూడు పూర్తిగా ఏర్పడిన తర్వాత రైతులు వాటిని అమ్మేస్తారు. వేనెలల్లో పట్టుగూళ్లు వేసి దారం తీస్తారు. ఈ విధానంలో పురుగు చనిపోతుంది. అదే అహింస సిల్క్ విధానంలో గూడు నుంచి పురుగు బయటకు వెళ్లే వరకు వేచి ఉంటారు. పురుగు వెళ్లిపోయిన తర్వాత మాత్రమే గూడును వేడి నీళ్ళలో వేస్తారు. ఈ విధానం ద్వారా తీసే దారంలో కొంత నష్టం ఉంటుంది. అయితే బయటకు వెళ్లిన పురుగు మళ్లీ హైబ్రేషన్ పీరియడ్కు వచ్చే అవకాశం ఉండడం ఈ పద్ధతిలో కలిగే అదనపు ప్రయోజనం. అహింస సిల్క్ను వెజిటేరియన్ సిల్క్ లేదా పీస్ సిల్క్ అని కూడా పిలుస్తారు. ఇది కుసుమరాజయ్యను బాగా బాధించింది. 1990లో అప్పటి రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ ఒకసారి హైదరాబాద్ వచ్చారు. ఆయన సతీమణి జానకి వెంకట్రామన్ను ఇక్కడ చీరలు కొనాలని ముచ్చటపడ్డారు. దీంతో ఆప్కో సంస్థ వివిధ రకాల చీరలను ఆమె దగ్గరకు పంపింది. అయితే జీవహింసలేని చీరలుంటే కావాలని ఆమె అడిగారట. ఆ తర్వాత కొన్నాళ్లకు బ్లూక్రాస్ ఫౌండర్ అమల అక్కినేని కూడా ఆప్కోను సందర్శించిన సందర్భంలో జీవహింస కొడుకున్న వస్త్రాలను తాను ధరించనని చెప్పిందట. అప్పుడు రాజయ్య మదిలో అహింస సిల్క్ ఆలోచన మొదలైంది. పురుగును చంపకుండా పట్టుతీసే ప్రయత్నం చేయాలని గాంధీజీ బిఆర్ అంబేద్కర్లు సూచించిన విషయం గుర్తుకు వచ్చి వారి మాటలే స్ఫూర్తిగా అహింస సిల్క్ను తయారు చేసి నిరూపించాడు రాజయ్య. అహింస సిల్క్ను కనిపెట్టడం ద్వారా గాంధీజీ కన్న ఎన్నో కళల్లో ఒక కళని రాజయ్య సాకారం చేశాడు. పూజల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పట్టు వస్త్రాలను ఉపయోగించడం మన సంప్రదాయం. జీవహింస లేకుండా తయారవుతున్న పట్టుకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. ఏటేటా పెరుగుతున్న అమ్మకాలను చూస్తే సమీప కాలంలోనే సాధారణ పట్టు వస్త్రాల రేంజ్ను చేరుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2002-2003 సంవత్సరంలో 3,000 టన్నుల అహింస సిల్క్ ఉత్పత్తి అయితే 2006-2007 నాటికి అది 4,000 టన్నులకు పెరిగింది. ఏటా 200 టన్నుల ప్రకారం వృద్ధి సాధిస్తూ
వస్తున్న అహింస పట్టుకు విదేశాల్లో సైతం విపరీతమైన గిరాకీ ఉంది. ఇండోనేషియా మాజీ అధ్యక్షురాలు మేఘావతి సుకర్ణపుత్రి లాంటి వాళ్లు సైతం అహింస శిల్కును ముచ్చటపడి కొంటున్నారట. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తిరుమల కాణిపాకంతో పాటు 33 పుణ్యక్షేత్రాల్లో అహింస పట్టును వాడాలని ఇటీవలే నిర్ణయించింది. కొంతమంది ఆధ్యాత్మిక పీఠాధిపతులు కూడా అహింస శిల్క్నే విధిగా వాడుతున్నారు. 2-3 ఏళ్ల క్రితం ఎవరికీ పెద్దగా తెలియని ఈ రకం పట్టు వస్త్రాలకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. మేము ఫస్ట్ తయారు చేసినప్పుడు దీని గురించి ఎవరికి తెలియదు, అడిగిన వారు లేరు. ఇవాళ మన టర్న్ ఓవర్ సమ్ ఇట్ ఈస్ రీచ్డ్ సమ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్. ఇట్ ఈస్ గ్రోన్ ఇప్పుడు దాదాపు ఇయర్లీ ఎవ్రీ ఇయర్ 10-20 lakhs అట్లా గ్రోత్ జరుగుతూనే ఉంది. ఇంకా మార్కెట్ మీద ఇంకా పూర్తిగా మనము కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్ విల్ గో టు ఎనీ అమౌంట్. దిస్ ఈస్ ఐ థింక్ ఏ డే ఇట్ విల్ బికమ్ ఎన్ ఆల్టర్నేటివ్. ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతున్న ఈ మార్కెట్ చేనేత కార్మికుల్లో కొత్త ఆశలు చిగురింపచేస్తోంది. సాధారణ పట్టు చీరలైతే తామే నేసి అమ్ముకోవడానికి నానా కష్టాలు పడేవారు చేనేతలు. అహింస సిల్కు డిమాండ్ పెరగడంతో చాలా వరకు కాంట్రాక్ట్ వర్క్లు దక్కుతున్నాయి. ఆశించిన మేర లాభాలు కూడా వస్తున్నాయంటున్నారు నేతన్నలు. ప్రస్తుతం రాష్ట్రంలోని అనంతపురం, నల్గొండ, వెస్ట్ గోదావరి జిల్లాల్లో అహింస సిల్క్ ఉత్పత్తి బాగా జరుగుతుంది. వీటి మార్కెట్ పెరగడంతో నేతన్నలు కూడా దీనిపై ఆసక్తి చూపుతున్నారు. ఆర్డర్స్ ఇది ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఆర్డర్లు మనకు ఆర్డర్స్వే చేస్తే జర కొద్దిగా లాభదాయకంగా ఉంటుందని చేస్తున్నాం సార్. అదైతే అదైతే అది కూడా బాగానే ఉంటుంది. అదే మనం ఓన్గా తయారు తెచ్చుకొని చేసుకొని తయారు చేసి మళ్ళీ మార్కెట్లో సేల్ చేయాలి. దానివల్ల కొద్దిగా రిస్క్ ఎక్కువ అవుతుంది, లేట్ అవుతుంది సార్. అయితే డబ్బులు కూడా లేట్ వస్తుంది. అందువల్ల ఇక అందుకనే ఇది చేస్తున్నాం సార్. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ఎన్నో ఎన్జీఓ సంస్థలు అహింస సిల్క్తో తయారు చేసిన టీషర్ట్స్, షాల్స్ను మార్కెట్లోకి తెస్తున్నాయి. దేశంలోని ఛత్తీస్గఢ్, బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్లలో ఇలాంటి సిల్క్ ఉత్పత్తి పెరుగుతోంది. ఈ రకం సిల్క్ నేచురల్ కలర్స్తో అద్దకం జరిపి అమ్మితే హాట్ కేకులా అమ్ముడైపోతున్నాయి. విదేశాల్లో సైతం పర్యావరణ పరిరక్షణ సంఘాలు ఇక్కడ సంస్థలతో కలిసి అహింస సిల్క్ అంతర్జాతీయ మార్కెట్ను ఏర్పరిచాయి. అక్కడి ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఇలాంటి పట్టును ఉత్పత్తి చేసే ప్రయత్నాల్లో పడ్డాయి. జన్మలోనైతే మన అహింస సిల్క్పై అక్కడి ప్రభుత్వ సంస్థలు ఏకంగా డాక్యుమెంటరీ రూపొందించి మరీ ప్రచారం చేస్తున్నాయి. I think the awareness in the West has increased for alternatives. You find more and more vegetarianism, you find more and more veganism. So perhaps the seed are sown already for this kind of thing. నాడు తన అహింస సిద్ధాంతం ద్వారా ప్రపంచానికి శాంతి మార్గాన్ని సూచించిన మన మహాత్ముడికి మళ్ళీ నేడు మన కుసుమరాజయ్య కూడా తన అహింస సిల్క్ ద్వారా ప్రపంచానికి మరో శాంతి సందేశాన్ని అందిస్తున్నాడు. ప్రజల్లో పెరుగుతున్న ఇన్కమ్ లెవెల్స్తో పాటు సామాజిక స్పృహ కూడా పెరుగుతోంది. వేల పట్టు పురుగులను చంపితే తయారయ్యే పట్టు వస్త్రాలకు బదులు పట్టుకుళ్లతోనే తయారయ్యే అహింస సిల్క్ దీనికి పెద్ద ఎగ్జాంపుల్. అహింసాయుతంగా స్వాతంత్రాన్ని సాధించుకున్న మనమే ఈ మార్కెట్లో 1. గాంధీ జయంతి సందర్భంగా అహింస సిల్క్ మీద TV9 స్పెషల్ స్టోరీ. ఎలాంటి జీవహింస లేకుండా తయారయ్యే అహింస సిల్క్ రూపకర్తలు భారతీయులే. కొకూన్స్తో పట్టు తయారు చేసే ఎరి, మెగా, టసర్ లాంటి డిఫరెంట్ టైప్ సిల్క్లు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి.
కిందటేడాదే మల్బరీ పట్టుతో తయారైన అహింసా సిల్క్ పేటెంట్ పొందారు మన రాష్ట్రానికి చెందిన కుసుమ రాజయ్య. ఇండోనేషియా మాజీ అధ్యక్షురాలు మెగావతి సుకర్ణో పుత్రికి రాజయ్య పట్టు వస్త్రాలు సప్లై చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తిరుపతి కాణిపాకం లాంటి 33 పుణ్యక్షేత్రాల్లో అహింసా పట్టు వాడాలని ఈ మధ్యనే నిర్ణయించింది. కొంతమంది ఆధ్యాత్మిక గురువులు కూడా వీటినే వాడుతున్నారు. 2 ఏళ్ల క్రితం ఎవరికీ పెద్దగా తెలియని ఈ పట్టు చీరల మార్కెట్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుందంటున్నారు రాజయ్య. మేము ఫస్ట్ తయారు చేసినప్పుడు దీని గురించి ఎవరికి తెలియదు, అడిగిన వారు లేరు. ఇవాళ మన టర్న్ ఓవర్ సమ్ ఇట్ ఈస్ రీచ్డ్ సమ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్. ఇట్ ఈస్ గ్రోన్ ఇప్పుడు దాదాపు ఇయర్లీ ఎవ్రీ ఇయర్ 10-20 lakhs అట్లా గ్రోత్ జరుగుతూనే ఉంది. ఇంకా మార్కెట్ మీద ఇంకా పూర్తిగా మనము కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్ విల్ గో టు ఎనీ అమౌంట్. దిస్ ఈస్ ఐ థింక్ ఏ డే ఇట్ విల్ బికమ్ అన్ ఆల్టర్నేటివ్ టు దిస్ సిల్క్. పర్యావరణవేత్తలు, ఆధ్యాత్మిక సంస్థలు, జంతు ప్రేమికులు దీనికి విస్తృతంగా ప్రచారం ఇస్తుండటంతో అమెరికా, యూరోప్లకు మన దేశం నుంచి పట్టు వస్త్రాలు ఎగుమతవుతున్నాయి. కష్టాల్లో ఉన్న చేనేత కార్మికులకు ఇది ఓ వరంగా మారింది. అహింస సిల్క్ పెరుగుతున్న డిమాండ్తో కాంట్రాక్ట్ వర్క్ ఎక్కువగా వస్తోందంటున్నారు నేత కార్మికుడు కృష్ణయ్య. ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఆర్డర్లు మనకు ఆర్డర్స్ చేస్తే జర కొద్దిగా లాభదాయకంగా ఉంటుందని చేస్తున్నాం సార్. అదైతే అది కూడా బాగానే ఉంటుంది. అదే మనం ఓన్గా తయారు తెచ్చుకొని చేసుకొని తయారు చేసి మళ్ళీ మార్కెట్లో సేల్ చేయాలి. దానివల్ల కొద్దిగా రిస్క్ ఎక్కువ అవుతుంది, లేట్ అవుతుంది సార్. అయితే డబ్బులు కూడా లేట్ వస్తుంది. అందువల్ల ఇక అందుకనే ఇది చేస్తున్నాం సార్. కస్టమర్ల టేస్ట్కి తగ్గట్టు కొన్ని ఎన్జిఓలు అహింసా సిల్క్తో టీషర్ట్లు, శాల్వాలు మార్కెట్లోకి తెస్తున్నాయి. దేశంలో ఛత్తీస్గఢ్, బీహార్, బెంగాల్, యూపీలో ఇలాంటి సిల్క్ ఉత్పత్తి పెరుగుతోంది. వీటికి నేచురల్ కలర్స్ అద్దీ అమ్మితే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. విదేశాల్లో పర్యావరణ పరిరక్షణ సంఘాలను ఇది ఆకర్షిస్తోంది. కొన్ని జర్మన్ ప్రభుత్వ సంస్థలు అహింసా సిల్క్ మీద డాక్యుమెంటరీని రూపొందించి మరీ ప్రచారం చేస్తున్నాయి. I think the awareness in the West has increased for alternatives. You find more and more vegetarianism, you find more and more veganism. So perhaps the seed are sown already for this kind of thing. I would hope very much that the country which thrives on its recycling potentials historically would also look at this as an alternative and viable possibility. But yes, it will do well and it has already done well. ఎంతో మంది జీవహింస వ్యతిరేకులున్నా దీని గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియదంటారు ఈ పట్టు ఉత్పత్తిదారులు. దీనికి మరింత ప్రచారం ఇస్తే ఎగుమతి అవకాశాలు కూడా అంతే రేంజ్ లో పెరుగుతాయన్నది వారి అంచనా. జీవహింస మహాపాపం అనుకుంటున్న జనం పెరుగుతుండడంతో అహింసా పట్టు వస్త్రాలు మార్కెట్లో పట్టును సాధిస్తున్నాయి. వ్యాపారానికి విలువల్ని జోడించి మన వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి అమెరికా, యూరోప్ల నుంచి కూడా మంచి స్పందన కనిపిస్తోంది. పర్యావరణ ప్రేమికుల పుణ్యమాని వీటికి డిమాండ్ ఇదే విధంగా పెరిగితే విలువలతో కూడుకున్న ఈ వ్యాపారం విలువైన వ్యాపారంగా మారడం ఖాయం. నల్గొండ జిల్లా గట్టుపల్లి నుంచి కెమెరామ్యాన్ శ్రీనివాస్తో ప్రశాంత్ భట్, TV9. అహింసా సిల్క్స్ వెనుకున్న ఓ వ్యక్తి అవిశ్రాంత శ్రమ దాగి ఉంది. అహింసామూర్తి జయంతి సందర్భంగా ఎన్టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ఆప్కో సంస్థలో టెక్నికల్ ఆఫీసర్ గా పనిచేసే కుసుమ రాజయ్య ఈ అహింసా సిల్క్ సృష్టికర్త. ఓ పట్టు చీరను తయారు చేసేందుకు 50,000 పైగా పట్టు పురుగుల్ని చంపాల్సి ఉంటుంది. కానీ ఈయన మాత్రం పట్టు పురుగు గూడు నుంచి వెళ్లిపోయిన తర్వాత పట్టు తీసి చీరల్ని తయారు చేస్తున్నారు. మాజీ రాష్ట్రపతి వెంకట్రామన్ సతీమణి పట్టు పురుగుల్ని చంపకుండా పట్టు చీరల్ని తయారు చేయాలని ప్రోత్సహించడమే తన ప్రయత్నానికి కారణమని రాజయ్య చెబుతున్నారు. ప్రతి జీవరాశికి జీవించే హక్కు ఎలాగ ఉంది, పట్టు పురుగు కూడా జీవించే హక్కు ఉన్నది. దాన్ని పూర్తి స్థాయిలో జీవించదిద్దాం. కాబట్టి దాన్ని ఆ పురుగు బయటకు వెళ్ళిపోయిన తర్వాత తయారు చేసిన వస్త్రాలు అహింసా వస్త్రాలుగా తయారైన బట్టి నాణ్యత కూడా ఏ రకంగా కూడా దీనికి తీసిపోదు.
పట్టుగూళ్లు తయారు కాగానే రైతులు వాటిని వ్యాపారులకు విక్రయిస్తారు. పట్టుగూళ్లను ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే వాటి నుంచి పురుగులు రంధ్రం చేసుకొని బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఆ గూళ్లు రీలింగ్కు పనికిరావు. అందుకే వ్యాపారులు పట్టుగూళ్లు కొనుగోలు చేయగానే వాటిని హాట్ ఓవెన్స్ లో లేదా మరిగే నీటిలో వేస్తారు. దీంతో లోపలే పురుగులు చనిపోతాయి. అయితే రాజయ్య కొత్త విధానం వల్ల కేవలం 16% మాత్రమే పట్టు లభిస్తుంది. ఎన్నో ప్రాణుల్ని రక్షించామన్న తృప్తి ముందు లాభం ఏ పాటిదంటున్న రాజయ్య అహింసావాదానికి జేజేలు పలకడానికి వెనుకాడేదెవరు?